డీటెయిల్ చూస్తే చిత్తూరు మాజీ మేయర్ హేమలత అనుచరుడైన పూర్ణ ఇంటిలో అర్ధరాత్రి పోలీసులు తనిఖీలు చేయడం కలకలం రేపింది. ఆయన ఇంటికి చేరుకున్న పోలీసులు గంజాయి ఉందని చెప్పి సోదాలు చేశారు. దీంతో పూర్ణ పోలీసులతో వాగ్వీదానికి దిగారు. తన ఇంట్లో గంజాయి ఎందుకు ఉంటుందని, తప్పుడు కేసులో ఇరికించేందుకు ఇలా చేస్తున్నారంటూ ఆందోళనకు దిగారు. విషయం తెలిసిన హేమలత పూర్ణ ఇంటికి వచ్చారు. అనుచరులతో కలిసి పోలీస్ జీపు వెనుక బైఠాయించారు. ఆమె జీపు వెనుక ఉన్న విషయం తెలిసి కూడా వాహనాన్ని రివర్స్ పోనివ్వమని సీఐ చెప్పడంతో హేమలత కాళ్లపై నుంచి జీపు వెళ్లిందని ఆమె అనుచరులు ఆరోపిస్తున్నారు. గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో అందిస్తారు. రాజు చెప్పండి, డీటెయిల్స్ ఏంటి? స్వాతి, చిత్తూరు మాజీ మేయర్ అలాగే టీడీపీ చిత్తూరు నగర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి కటారి హేమలత అనుచరుడు పూర్ణ ఇంట్లో గంజాయి ఉందని చెప్పేసి నిన్న రాత్రి పోలీసులు వెళ్ళి తనిఖీలు చేశారు. దీంతో తమకు కావాలనే కేసులు ఇరికించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి అక్కడ టీడీపీ ఆందోళన దిగింది. ఈ నేపథ్యంలోనే కటారి హేమలత ఎవరైతే మాజీ మేయర్ ఉన్నారో ఆమె అక్కడికి వెళ్ళి పోలీసులు కావాలనే కేసుల్లో బుక్ చేసేందుకు గంజాయి పేరుతోటి ఇళ్లలో తనిఖీలు చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అని చెప్పేసి ఆమె ఆరోపిస్తూ అక్కడ ఆందోళన కూడా దిగినటువంటి పరిస్థితి. ఈ సందర్భంలో అతన్ని ఎవరైతే పోలీసు జీపులో పూర్ణని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండడంతో ఆ విషయం తెలియక ఆమె ఏం చేశారంటే ఆ వెహికల్కి పోలీసు వాహనాలకు అడ్డంగా కూడా కూర్చున్నటువంటి పరిస్థితి. దీంతో పోలీసులు ఆమె కాళ్ళపై నుంచి జీపుని ఫోన్ చేశారు అని చెప్పేసి ఆమె అనుచరులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ కాళ్ళకు తీవ్ర గాయాలు కావడంతో ఆమెను ప్రస్తుతానికి చిత్తూరు ప్రభుత్వ హాస్పిటల్ తరలించి చికిత్స కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి. అయితే హేమలత కాళ్ళపై నుంచి జీపు ఎక్కిస్తున్నటువంటి వార్తలలో వాస్తవం లేదని చెప్పేసి ప్రస్తుతం అక్కడ ఎవరైతే అక్కడ తనిఖీలకు వెళ్ళినటువంటి సీఐ యతీంద్ర కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కావాలని చెప్పేసి వాళ్ళు పోలీసులు కాళ్ళ మీద నుంచి జీపును ఎక్కించారని చెప్పేసి ప్రస్తుతానికి టీడీపీ అక్కడ ఆందోళన కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇటీవల అంటే నిన్న ఉదయము ఆ కటారి హేమలత తమ అత్తమావులైనటువంటి అనురాధ మోహన్ హత్య కేసులో సాక్షులు బెదిరిస్తున్నామని చెప్పేసి నిన్న ఉదయం ఆమె ఏఎస్పీ జగదీష్కి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. అయితే ఫిర్యాదు చేసినటువంటి రోజే అంటే నిన్న ఉదయం ఆమె ఫిర్యాదు చేశారు. నిన్న సాయంత్రం మళ్ళీ పోలీసులు వచ్చి ఈ విధంగా ఆమె అనుచరుడు ప్రధాన అనుచరుడు ఇంట్లో ఏదైతే అక్కడికి వచ్చి వాళ్ళు పరిశీలించడం అంతేకాకుండా తనిఖీలు చేయడం అనేది ప్రస్తుతానికి కలకలం రేపుతుంది. ఆ కేసుకి సంబంధించి బెదిరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు పోలీసులను అడ్డం పెట్టుకుని నిందితులు అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే పూర్ణ సంబంధించి గంజాయి ఉందని చెప్పేసి పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆ ఇంట్లో కూడా ఎలాంటి ఆధారాలు కూడా లభించినటువంటి పరిస్థితి. దీంతో ప్రస్తుతానికి ఆయన్ని అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నం పోలీసులు చేయడంతో నిన్న టీడీపీ నేతలు అడ్డుకోవడం ఆ సందర్భంలోనే పోలీసు జీపు కాళ్ళపై నుంచి ఎక్కిందని చెప్పేసి ఆమె బంధువులు కావచ్చు అంతేకాకుండా టీడీపీ సంబంధించినటువంటి వర్గీయులు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి అక్కడ ఒక ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. తిరుపతి నగరంలో ఆందోళన కూడా టీడీపీ నేతలు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ రాజు.